సో నేను హైకోర్టు స్పష్టం చేసింది, అయినప్పటికీ రాష్ట్ర మంత్రులు విడివిడిగా మాట్లాడుతూ మూడుకే కట్టుబడి ఉన్నాం అంటున్నారు. ఇప్పుడు మూర్తి గారు యాక్చువల్ గా అందరికంటే ఎక్కువ సంతోషపడాల్సింది హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం జడ్జిమెంట్ తర్వాత ఎక్కువ సంతోషపడాల్సింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. యాక్చువల్ గా వైకాపా ప్రభుత్వం, వైకాపా నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఎక్కువ సంతోషపడాలి. ఎందుకంటే వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి చూస్తున్నాం, దుస్థితి. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే దిక్కు లేదు, నిష్ణాంత ఉద్యోగులకు పెన్షన్లు ఇచ్చే దిక్కు లేదు, రోడ్ల మీద గుంతలు పుడిచేదానికి దిక్కు లేదు, కాంట్రాక్టర్లకు పెండింగులు ఇచ్చే దిక్కు లేదు. ఈ పరిస్థితుల్లో మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు, మనందరికీ ఇది మూడు రాజధానులు కాదు కదా, ఒకటి కట్టలేరు అని చెప్పి అందరికీ తెలుసు. బట్ ఈ నేపథ్యంలో ఒక సాకు దొరికింది వాళ్ళకు, బా హైకోర్టు చెప్పింది, లేకుంటే చికిత్స చెన్నాడే వాళ్ళము, మూడు రాజధానులు కాదు, 14 రాజధానులు, 20 రాజధానులు కట్టిండే వాళ్ళం అని చెప్పేసి ఎచ్చులు చెప్పుకునే దానికి ఒక సాకు దొరికింది. కాబట్టి ఆ సాకును ఉపయోగించుకొని వాళ్ళు వచ్చేసి అందరికంటే ఎక్కువ సంతోషపడాలా? ఏమంత ప్రిస్టేజ్, ఏమంత మీ పరుగు పోయింది? మీరు ఏమైనా మేనిఫెస్టోలో పెట్టినారా? మీ మేనిఫెస్టో ఏమన్నా మేము మూడు రాజధానులు చెప్పేసి మీ మేనిఫెస్టోలో పెట్టారా? పెట్టలేదు. రెండవది, 2014 సెప్టెంబర్ 3 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఇదే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నామని చెప్పేసి మీ నోటితోనే కదా చెప్పింది. మూడవది వచ్చేసి 2019 ఎన్నికలకు ముందు మీ పార్టీ నాయకులు అటు వచ్చేసి ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కానీ, రోజా గారు కానీ, ఆల రామకృష్ణ రెడ్డి, మిగతా అందరూ ఏదో వచ్చేసి అమరావతిని రాజధాని మారుస్తారు అమరావతి నుండి, వార్తలు వస్తున్నాయి, బుకార్లు వస్తున్నాయి, ఏం నమ్మద్దు, మా నాయకుడు కూడా ఇక్కడే కొన్నాడు బిల్డింగ్ ఇండ్లు అని చెప్పేసి చెప్పింది మీరే కదా. తర్వాత ఆఖరికి మీరు చేసిన చట్టాలను మీరే ఉపసంహరించుకున్నారు, వికేంద్రీకరణ చట్టాన్ని ఉపసంహరించుకున్నారు, సిఆర్డిఏ రద్దు చట్టాన్ని ఉపసంహరించుకున్నారు. ఎందుకంట మీకు బేసిజం, మీ మేనిఫెస్టోలో పెట్టకపోయి, మీ నోటి గుండానే ఆహ్వానించిరి, మీ నాయకులు చెప్పిరి, ఆఖరికి మీరు చేసిన చట్టాన్ని మీరు రద్దు చేసుకుని ఇప్పుడు అవకాశం కలిగింది. ఏం మీకంత బేసిజం ఏంది పోయింది? మీరు వచ్చేసి అంత బాధపడాల్సింది ఏముంది? మీరు వచ్చేసి ఇది యాక్చువల్ గా రోగి కోరుకున్నది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఒకటే. యాక్చువల్ గా ఆ కోణంలో ఆలోచించాలి వాళ్ళు. మింగం ఎత్తుకులేదు, మీసాలకు సంపంగా ఉండని, మీకు రోడ్లు పూడ్చడానికి దిక్కు లేదు, ఊరికి మూడు రాజధానులు, అభివృద్ధి వికేంద్రీకరణ, ఏం అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తాంటే ఎవరు అన్నారు? రాజధాని వచ్చేసి మూడు ముక్కలు చేసి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, జుడిషియల్ క్యాపిటల్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడతానే అది అధికార వికేంద్రీకరణ. అది కాదు అధికార వికేంద్రీకరణ. మీరు కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ తెప్పించండి కేంద్ర ప్రభుత్వంతో పోరాడి, అది అభివృద్ధి వికేంద్రీకరణ. నెల్లూరు జిల్లాలో దుగరాజపట్నం లేకుంటే రామాయపట్నం ఓడని తెప్పించండి. అలాగే తెలుగంగ గాలేరు నగరి, హంద్రీనివ, వెలుగొండ ప్రాజెక్టులు పూర్తి చేయండి, విశాఖ ఉత్తరాంధ్ర సురసంతి పూర్తి చేయండి, విశాఖ చిన్న ఇండస్ట్రియల్ క్యారెక్టర్ తెప్పించండి, విశాఖ రైల్వే జోన్ తెప్పించండి, పోలవరాన్ని పూర్తి చేయించండి. కాబట్టి ఇవి అభివృద్ధి వికేంద్రీకరణ, అవి తప్ప మీ అభివృద్ధి వికేంద్రీకరణకు ఎవరు అడ్డుపడుతున్నారు? చేస్తా ఉంటే ఏమైనా అడ్డుకున్నారా? కాబట్టి పోలీస్ గా ఏదో పిచ్చి కుదిరింది రోగులు తలచుట్టం అన్నట్టుగా పిచ్చిగా వచ్చేసి వాళ్ళకు వచ్చినటువంటి ఒక సువర్ణ అవకాశాన్ని, సాకును వచ్చేసి వాళ్ళ మెడకు ఉరితాలుగా బిగించుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు చేయాల్సింది ఏమి, దీన్ని బేస్ చేసుకొని కేంద్రంతో పోరాడాలి. విభజన చట్టంలో సెక్షన్ 94(3) కింద మొత్తం రాజధానిలో మౌలిక సదుపాయాలు, రాజభవను, సచివాలయము, అసెంబ్లీ భవనము, శాసనమండలి భవనము, హైకోర్టు, వీటన్నింటికీ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలా? కాబట్టి ఇప్పుడు ఇప్పటికి వరకు ఇచ్చిన 1500 కోట్లు, ఒక 10,000 కోట్లు అడుగుదాం అందరం కలిసి. ప్రభుత్వం అడగండి, మనం మీడియా ద్వారా అన్ని పట్ల అడుగుదాము. కాబట్టి చట్టంలో ఉంది, ఒక 10,000 కోట్ల రూపాయలు కేంద్రంతో పోరాడి సాధించుకుంటే మొత్తం క్యాపిటల్ పూర్తి అయిపోతుంది, సమస్య తీరిపోతుంది, మిగతా అన్ని అభివృద్ధి మీద రాష్ట్ర ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేయొచ్చు. కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం మూర్ఖంగా ఆలోచించకుండా, తప్పులు చేయడం మానవ సహజం, సరిదిద్దుకోవడం విఘ్న లక్షణం, ఒక అవకాశం వచ్చింది, దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని సరిదిద్దుకొని ఇంకా అప్పీలు పోకుండా హైకోర్టు జడ్జిమెంట్ని వచ్చేసి శిరసా వహించి కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ఆ నిధులతో అక్కడ ఏమేం చేయాలనో, ఇప్పుడు హైకోర్టు ఏం చెప్పిందో, 3 నెలల లోపల ఏం చేయాలా, 6 నెలల లోపల ఏం చేయాలా, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నిధులతో మొత్తం ఓవరాల్ గా అన్నిటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే కదా, అక్కడ డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఇవన్నీ దీని కింద ఉన్నాయి, సెక్షన్ 94(3) కింద ఉన్నాయి.
కాబట్టి ఆ కోణంలో ఆలోచించాలా? ఇప్పటికైనా ఆ సలహా చెప్పే వాళ్ళు వచ్చేసి ప్రభుత్వాన్ని నిన్న ముంచొద్దు, మంచి సలహా ఇవ్వండి అని చెప్పేసి నా విజ్ఞప్తి. డాక్టర్ తులసి రెడ్డి గారు, మీరు అన్నట్టుగా అంటే ఇప్పుడు నాకు ఎవరో సమాచారం చెప్పింది ఏంటంటే, ఇందాక మంత్రులు ఇలా మాట్లాడుతున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో గవర్నమెంట్ మాత్రం అమరావతిలో అభివృద్ధి పనులు ప్రారంభానికి చర్యలు మొదలుపెట్టింది. ఎందుకంటే కొంతమందికి ప్లాట్లు కేటాయించలేదు, వాస్తవంగా రైతులు ఇచ్చారు భూములు కానీ కొన్ని గ్రామాల్లో కేటాయించలేదు. వాటి గురించి అడగడానికని ఈరోజు అమరావతి రైతులు కొంతమంది వెళ్తే సిఆర్డీ ఆఫీస్లో మాకు పైనుంచి ఆదేశాలు వచ్చాయి, సో దానికి సంబంధించినటువంటి చర్యలు మొదలు పెడుతున్నాం, 4-5 రోజుల్లో ప్లాట్లు